1843లో ప్రారంభించిన ఈ అప్పారావు డ్రైవింగ్ స్కూలు తరతరాలుగా ఆడవాళ్లకు మాత్రమే డ్రైవింగ్ నేర్పిస్తూ స్త్రీ జాతిని డ్రైవింగ్ రంగంలో ముందుకు తీసుకెళ్తూ గిన్నిస్ బుక్ లేకెక్కింది. అంతేకాకుండా ఈ డ్రైవింగ్ స్కూల్ ప్రస్తుత ఓనర్ అయిన శ్రీ అప్పారావు గారికి ప్రపంచంలోనే ఉన్నతమైన నోబెల్ బహుమతి ఇవ్వటానికి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గవర్నరు గారు, రాష్ట్రపతి గారు ఇక్కడికి విచ్చేశారు. రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఈ నోబెల్ బహుమతిని అందుకోవాల్సిందిగా శ్రీ అప్పారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రపతి గారు శ్రీ అప్పారావు గారికి నోబెల్ బహుమతి ప్రదానం చేస్తారు. బహుమతి గ్రహీత శ్రీ అప్పారావు గారు ఇప్పుడు 3 ముక్కలు మాట్లాడతారు. తరతరాలుగా మా తాతలు నడుపుతున్న ఈ అప్పారావు డ్రైవింగ్ స్కూలు లెఫ్ట్ టర్న్ కొడితే గిన్నీస్ బుక్ లోకి, రైట్ టర్న్ కొడితే నోబెల్ బహుమతి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బహుమతిని నాకు జీవితంలో మొదటిసారి డ్రైవింగ్ నేర్పిన మా తండ్రి అప్పుల అప్పారావు గారి కంటి తెలుస్తున్నాను. ఒకరి తర్వాత ఒకడు ఇప్పుడే కాదు, అరే వదలు పండింటే నా సిగ్గేస్తుంది వదలండి, అరే వదలమంటుంటే వదలమంటుంటే అరే అబ్బో ఏంట్రా నీళ్లు పోసా? నీళ్లు పోసానా? టైం ఎంత అయింది? 9 అవుతుంటే పాపం వాడేదో స్కూల్ కి వెళ్తాడు, ఇంత అన్నం వండి పడేద్దామని లేకుండా పగటి కళలు కంటున్నావా? ఫారస్ వచ్చినాడ బంగారం లాంటి కలగాడు. ఏంటా బంగారం లాంటి కళ? మన డ్రైవింగ్ స్కూల్ గిన్నీస్ రికార్డ్ లోకి ఎక్కింది. రాష్ట్రపతి స్వయంగా వచ్చి నీకు నోబెల్ బహుమతి ఇచ్చాడరా. గిన్నీస్ బుక్, రాష్ట్రపతి, నోబెల్ ప్రైజ్. ఒకసారి మనం మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నీకు మెంటల్ ఎప్పుడు వచ్చింది? మెంటల్ నాకు కాదే నీకు. నాకేం మెంటల్ లేదు, మౌత్ మూసుకుని హీరింగ్ లో ఉంది. రాష్ట్రపతి దగ్గర నుంచి నువ్వు నోబెల్ ప్రైజ్ తీసుకుంటుంటే ఆడపిల్లలు అందరూ నీ మీద పడి ఆటోగ్రాఫ్లు, పాటలు, నృత్యలు. వింటుంటే నీ సిగ్గుతో నా ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఈ వయసులో ఇలాంటి కళ్ళ కంటానికి సిగ్గులేదు. నువ్వు పెళ్లి చేసుకునే వరకు నేను ఇలాంటి కళ్ళే కంటాను. మళ్ళీ పెళ్లి గోళ మొదలు పెట్టిందరు. నీ పెళ్లి అయ్యే వరకు ఈ గోల తప్పదరా క్రాస్ డాంకీ. క్రాస్ డాంకీ ఏంటి? అంటే గాడి దాని. థాంక్స్. ఒరే నువ్వు డ్రైవింగ్ నేర్పేదంతా ఆడాలకే కదా, అందులో మంచి దాన్ని చూసేసే. ఎవరైనా వింటే మా ముత్తాత, మీ ఆయన, మా నాన్న, నా పరువు ఏం కావాలి? తాతల పరువు ఉంటే ఎంత పోతే ఎంత, ఒక దాన్ని చూసేసేరా. దాన్ని వేసేయటం కాదే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. 11:30కి మనం ఆర్టీఓ ఆఫీస్ కు వెళ్ళాలి. ఫైల్ రెడీ చేసావా? చేశాను సార్. వెరీ గుడ్. అలా చెప్పిన పని చెప్పినట్టు చేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అంటే నేనంటే మీకు అంత ఇష్టం అన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరీ అంత ఫీల్ అవ్వకు. ఇష్టం అంటే జస్ట్ ఇష్టం అంతే. ఆ మాత్రం ఇష్టం అంటే చాలండి, మిగతాది నేను కష్టపడతాను. డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నావేంటి? ఒళ్ళు ఎలా ఉంది? నా ఒళ్ళా డబ్బు పండు రంగులో మిసమిసా మెరిసిపోతుంది. మీ తాతకి మా తాత ఫ్రెండ్ కదా నీకు ఉద్యోగం ఇచ్చాను. నువ్వులా మెలికలు తిరుగుతూ మెలికలేసి మాట్లాడావంటే నిన్ను వెంటనే మీ ఊరు కాదు ఆ ఖాన్గఢ్ స్కూల్ లో జాయిన్ చేస్తాను. మాత్రమే అని ఎందుకు పెట్టానో తెలుసా? నాకెలా తెలుసు సార్, ఇవాళ్ళే జాయిన్ అయినా కదా. చెప్తాను రాబాయ్. ఆ అప్పారావు గాడు ఆడవాళ్లకు మాత్రమే అని బోర్డు పెట్టి మగవాళ్ళైన వాడు ఆడవాళ్లకు నేర్పిస్తున్నాడు. మరి మనం మగవాళ్లకు మాత్రమే అని బోర్డు పెట్టి ఆడవాళ్ల చేత నేర్పిస్తున్నాం. మీ బుర్ర చాలా గట్టి సార్. అరే బుర్ర మాత్రమే గట్టిది కాదురా బాయ్, బాడీ కాబట్టిది. మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు సార్. ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా నీకు? తెలియదు సార్. నాలో ప్రవహిస్తున్నది నా రక్తం. ఎట్లా సార్? ఇగో సార్, వీడు నా పెద్ద కొడుకు. వీడు సార్ గాడే, ఎడమ చేత్తో 40 మందిని, కుడి చేత్తో 80 మందిని కొడతాడు. రెండు చేత్తో కలిపితే ఎంత మందిని కొడతాడు సార్? ఒక్కళ్ళని కొట్టాడు.
గది వన్ స్టాయ్, ఓహో సింగిల్ హ్యాండ్ ఫై. వీడు నా మన్మట్ సార్. వాడి వాడు తుపాకీ పట్టుకుని వేటకెళ్తే 100 సింహాల్ని 200 పెద్ద పులుల్ని సింగిల్ బుల్లెట్ తో చంపేస్తాడు. ఇప్పటికే ఎన్ని సింహాలు చంపాడు? ఒక్కదాన్ని చంపలే. హా చెప్తా, వానికి జీవ హింస అంటే ఇష్టం ఉండదు రా బాయ్. ఓహో, హింస వాడికి ఇష్టం ఉండదు, పెళ్లి ఇష్టం ఉండదు. ఇంతకీ వీడెవరు సార్? అరే అది అది కాబోయే బీవీ, కాబోయే భార్య. మరి ఇప్పటిదాకా కొడుకులు మనవల గురించి చెప్పిన కథ? అరే వాళ్ళు ఇంకా పుట్టలేదురా బాయ్. పుట్టాక అంత గొప్ప వాళ్ళు అవుతారన్నమాట. కన్ఫ్యూజ్ కాకు, ఇప్పటిదాకా నీకు చెప్పింది గత చరిత్ర కాదు, జరగబోయే చరిత్ర. చరిత్ర సంగతి తర్వాత, ముందు నన్ను పెళ్ళెప్పుడు చేసుకుంటావా చెప్పు. అప్పారావు మీద కేసు గెలిచాక? ఆ కేసు గెలిచేసరికి నా వయసు అయిపోతుంది, నీ ఆయుష్ తీరిపోతుంది. తర్వాత ఏం చేసుకుంటాం? ఈ కేసుకు పెళ్ళికి ఇంకేంటి సార్? ముత్తాత తాతకి మా బామ్మ అది 20 లైసెన్స్ లేని పెళ్ళామనుకో రాదు. అంటే ఇచ్చుమించు అలాంటి అనుకో రాదురా. మా నిజాం నవాబ్ ముత్తాతకి ఈ అప్పారావు గాని ముత్తాత డ్రైవింగ్ నేర్పి 200 గజములు పుక్కట్లా కొట్టేసిండ్రపై. మరి ఆ స్థలానికి వారసుని నేనే కదా. అవును, అందుకనే వారి మీద కోర్టులో దావా వేసిన. ఆ కేసు గెలిచేదాకా పెళ్లి చేసుకోకూడదని శపథం శపథం చేసిన. మంచి పని చేసినావు, జనంలో పెళ్లి ముసలి కస్టమర్ వస్తుంది. అరే ముసలడి ఇంద్రబై, ఆడవాళ్ళు నేర్పుతామంటే కబరస్థాన్ లో శవం కూడా లేచి వస్తుంది. మీరే నీ కంటికి నేను యంగ్ బాయ్ లా కనబడ్డాను అంటే దాని అర్థం? అంటే మా సార్ కంటి జబ్బు దాని అర్థం? చూపే వాడంతే మాట్లాడతారు, మీరేం పట్టించుకోకండి సార్. నిన్ననే రాజమండ్రి నుంచి 4 ఫ్రెష్ అమ్మాయిల్ని పిలిపించాం. ఫ్రెష్? అలా లైసెన్స్ చేతికి వచ్చింది, ఇలా తెప్పించారు. డ్రైవింగ్ లైసెన్స్? ఎంత? 1500. గంటక కాదు, నెలకి. నెలకి 1500 అంటే చాలా చీపే. ఏమాత్రం సంపాదించారు? అంతేనా? నీకంటే గుండెమే బెటర్. ఏమా, 4 అమ్మాయిలు పెట్టుకుని నెలకు 40-50 వేలు సంపాదిస్తాను తెలుసా? అరే గుండెమ్మకి నాకు పోలికే పెడతావు ఏంటి? అది ఇలాంటిది అనుకున్నావా? ఇలాంటిది కాకపోయినా ఇంకోలాంటిది కదా. చూడు, నీకు నా సంగతి నా స్కూల్ సంగతి తెలియనట్టుంది. బావంటి వెళ్ళిపోతున్నాను పిలిచి, ఎందుకు వెళ్తున్నానో ఎవరి కోసం వెళ్తున్నాను తెలుసుకోకుండా రా 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 ఫ్రెష్ 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 అని పిలిచేస్తున్నారు. చూడ నేను చెప్పినట్టుగా ఎన్నుకొని బాంబే నుండి ఒక 20 మందినో 30 మందినో అమ్మాయిని తీసుకొచ్చి ఆ గుండెమ్మ కంపెనీలో ఒక కంపెనీ పెట్టుకో. నీ ఫేస్ కదే బెటర్. శివపుత్ర అని అరిచేయడం కాదు, బాంబే నుండి అమ్మాయిలు రాగానే నాకు ఫోన్ కొట్టు, నేను వెంటనే వచ్చేస్తాను. ఇది ఎలాగా అసలే కొట్టుకోవాలంటే మధ్యలో ఈడెందుకు సార్? అవురా, వాడు వేస్ట్ ఈడు వేస్ట్, నువ్వే రక్కడి సార్. ఓ అని కొడతా ఉన్నారు, మీరు లేడీస్ తో నేర్పిస్తా అని చెప్పి బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నారు. అదే అప్పారావు లేడీస్ నేర్పుతూ మంచి పేరు తెచ్చుకుంటుండు, అది సార్ అదృష్టం అంటే. అవురా, నౌ ప్రాక్టికల్, దిస్ ఈస్ హెడ్ లైట్, దిస్ ఇస్ గేర్, దిస్ ఇస్ క్లచ్. ఈ ఫైల్ అర్జెంట్ గా పంపించాలి, సంతకం పెట్టండి. దొంగ సచ్చినడా. ఏం నువ్వు చేస్తున్న పని? కార్ రిపేర్. ముద్దులు పెడితే రిపేర్ చేయాలా? అంటే పని స్టార్ట్ చేసే ముందు రెంచిన ముద్దు పెట్టుకోవడం చిన్న సెంటిమెంట్ సార్. ఆడపిల్లలను సైట్ కొట్టే వాళ్ళని మక్కెలు నాకు కూడా సెంటిమెంట్. వెరీ గుడ్ సెంటిమెంట్ సార్, కీప్ ఇట్ అప్. ఓవర్ యాక్ట్ చేయకు. ఏంటి గీతకు సైట్ కొడుతున్నావు? ఏ గీత? నేను చూడలేదు. చూడలేదా? గేరు మార్చకు, క్లచ్ నొక్కినట్టుగా పీక నొక్కేయగలను. ఇడియట్. వాడికి ఫుల్ వార్నింగ్ ఇచ్చాను, ఇక వాడిని ఇంకా చూడు. నా మీద మీకు ఎంత అది సార్? అర్జెంట్ ఫైల్, అర్జెంట్ లోపలికెళ్ళు. ఓకే సార్. క్లాస్ ప్లీజ్.